హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, బిహేవియర్ పిల్లల్లో చాలామంది రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ బిహేవియర్ ప్రాబ్లం ఏమొస్తుంది? ఒక్కొక్కరు ఒక్కోలాగా చాలా డిఫరెంట్గా, అంటే వీళ్ళని మార్చుకోవడం ఎలా? కొంతమంది పేరెంట్స్ అయితే బాధపడుతూ ఉంటారు, ఎలా మార్చుకోవాలి మా పిల్లల్ని అని చెప్పేసి, మా పిల్లడి బిహేవియర్ ఇది బాగుంది అని చెప్పి. సో ఒక్కొక్కరు దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అసలు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళు చేంజ్ చేసుకోవాలి, కొంతమంది బాగుంది అనుకుంటే ఎలా? ష్యూర్ అండి. బిహేవియర్ అంటే మన నడవడిక. మనం ఎలా అయితే మనం ప్రొజెక్ట్ చేసుకుంటామో, మనం ఎలా అయితే నడుచుకుంటామో డైలీ లైఫ్లో, దాన్ని మనం మోస్ట్లీ బిహేవియర్ అంటాం. పిల్లల్లో బిహేవియర్ దీనికి మీరు అడిగిన దానికి రీజన్స్ ఉన్నాయండి. పాజిటివ్ బిహేవియరు, నెగటివ్ బిహేవియరు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ డిజార్డర్స్, అవును, ఇలాగా డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ఓకే. పాజిటివ్ బిహేవియర్ అంటే మోస్ట్లీ ఆహా, పిల్లాడు చాలా డీసెంట్ పిల్ల, పాప డీసెంట్, బాబు డీసెంట్, డీసెంట్గా పెరిగాడు, వెరీ నైస్, వెల్ మేనర్డ్, వెల్ డిజర్వ్డ్, వెల్ ఓరియంటెడ్ చైల్డ్ అని చెప్పి అంటాం. దట్ ఇస్ పాజిటివ్ బిహేవియర్. నెగటివ్ బిహేవియర్ అంటే అమ్మ నా బూతులు మాట్లాడుతూ, ఇంకా ఇష్టమే నోటికి ఎంత వస్తే అంత, ఏదొస్తే అది 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 అట్లా ఛానలైజ్ అయిపోయాడు ఆ పిల్లాడు కానీ పాప కానీ. అది ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనం డిఫరెన్సెస్ చూసుకుంటే ఏంటంటే, అది హౌ టు రెక్టిఫై అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ వాట్ వి కాల్ నెగటివ్ బిహేవియర్. బిహేవియరల్ డిజార్డర్, బిహేవియర్ ప్రాబ్లమ్స్ అన్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే, మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే పిల్లలు చాలా లేట్గా డయాగ్నోజ్ అయ్యి రెక్టిఫై అవ్వకుండా ఉన్న పిల్లలు ఉన్నారు. ఎర్లీగా డయాగ్నోజ్ అయ్యి రెక్టిఫై అయిపోయి నార్మల్ స్ట్రీమ్లో కలిసిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. ప్రాబ్లం పిల్లల్లో కాదు, పేరెంట్స్ది కాదు, ఆ రికగ్నిషన్, అవగాహన లేకపోవడంలో ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం ఏంటి అసలు, బిహేవియరల్ డిస్ట్రాక్షన్, బిహేవియరల్ ప్రాబ్లం ఉన్న పిల్లలు అంటే ఎలా ఉంటారు, ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? లేదు, వాళ్ళ బిహేవియర్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు సంవత్సరానికి మనకి నించుంటారు, చిన్న చిన్న మాటలు మాట్లాడడం, వర్డ్స్ మాట్లాడడం మొదలెడతారు. కొందరు పిల్లలు మాట్లాడరు కానీ చూస్తుంటారు, మనం చెప్పింది ఫాలో అవుతుంటారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. అది పుట్టి స్పీచ్ అయి ఉండొచ్చు, స్పీచ్ ఇష్యూ అయి ఉండొచ్చు. కొందరు పిల్లలు మాట్లాడరు, నడకంత బాగానే వచ్చేస్తుంది, మాట్లాడరు, స్పీచ్ లేట్ అయిపోద్ది, అది లేకపోతే అసలు మ్యూట్. పిల్లాడికి 3 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లకి 4 సంవత్సరాలు వచ్చేసినాయి, 5 సంవత్సరాలు వచ్చేసినాయి, మాటలు లేవు. బిహేవియర్లో డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్సెస్? ఐ కాంటాక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే వెంకట గారు మిమ్మల్ని చూస్తున్నానండి, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు చూస్తారు. ఎంత అల్లరి పిల్లలైనా కూడా కాసేపు ఒక కనీసం ఒక మినిట్ అయినా చూసి, కొన్ని క్షణాలైనా చూసి మనకు రెస్పాండ్ అయ్యి కదులుతారు. ఈ పిల్లలు అలా అవ్వరండి. ఓకే. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం వాళ్ళకి రాదు. ఒక్క ప్లేస్లో స్థిరంగా కూర్చోలేరు. చేతులు కాళ్ళు చూసుకోవడము, ఇట్లా ఇట్లా కొట్టడము, ఇవన్నీ చేస్తారు. దీన్ని ఆటిజం అంటాం. పీడీడీలో, పర్వసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్లో, ఆటిజం అన్నది ఒకటి బ్రాంచ్ అన్నట్ట. అదేమవుతుందంటే పిల్లలు, ఇది బిహేవియరల్ డిస్ట్రాక్షన్, ది న్యూరలాజికల్ డిజార్డర్ అన్నట్టు. ఓకే. అది పుట్టిన దగ్గర నుండే ఉంటుంది. త్వరగా డయాగ్నోస్ చేసుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే. అంటే స్కిల్స్ అన్నది డెవలప్ చేసుకుని, వాళ్ళు స్పెషల్ చైల్డ్ కింద అసలు ఇమ్మూవబుల్, ఏదో రిహాబ్ సెంటర్లో వేసే కండిషన్లు అయితే ఉండరు. ఓకే. వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకు వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకునే పొజిషన్లో ఉండగలరు అర్లీ డిటెక్షన్ వల్ల. ఇలా చేయడము, స్థిరంగా ఒక దగ్గర కూర్చోలేకపోవడము, ఊరికే అటు ఇటు తిరగడము, హైపర్ యాక్టివిటీ అంటాం, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. స్విచ్లు వేసేస్తుంటారు, ఆపేస్తుంటారు, స్విచ్ లోపల పెడతారు. ఇంకొకటి, యాక్చువల్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, వీళ్ళకి పెయిన్ తెలియదు అండి, నొప్పి తెలియదు. ఓకే. వీళ్ళకి నొప్పి తెలియదు, వీళ్ళకి బాధ తెలియదు, వీళ్ళకి ఆకలి తెలియదు, వీళ్ళకి యూరిన్ కంట్రోల్ ఉండదు, వీళ్ళకి మోషన్ కంట్రోల్ ఉండదు, వీళ్ళు బట్టలు వాళ్ళకి వాళ్ళు వేసుకోలేరు, వాళ్ళకి వాళ్ళు ఏ పని చేయలేరండి. ఓకే. ఇంకొక కొందరు పేరెంట్స్ అయితే బాధతో వచ్చి చెప్పుకుంటారు, మేడం
నా పిల్ల నా కూతురు నన్ను రికగ్నైజ్ చేయదు మేడం అని చెప్పి ఏడుస్తారు. ఐదు సంవత్సరాలు వచ్చేసింది నా పిల్ల నన్ను రికగ్నైజ్ చేయదు. ఒక తల్లికి అంతకన్నా ఇంకేంటండి, ఒక తండ్రికి అంతకన్నా ఇంకేంటి శాపం? అవును మేడం. సో అది శాపంగా మనం అనుకోకుండా మనం ఏంటంటే దాన్ని కరెక్ట్గా మోడిఫై చేసుకుంటూ దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నించాం. నాకెందుకు ఇది అయింది, నా పిల్లలకి ఎందుకు ఇది వచ్చింది, నాకే ఎందుకు ఇలా అయింది? నో, ఎవ్రీ మనిషికి ఏదో ఒకటి ఉంటుంది, ఎవ్రీ మనిషికి ఏదో ఒకటి పెడతాడు భగవంతుడు. అన్నీ ఇచ్చేస్తాం మనం, భగవంతుడిని ఎక్కడ తలుచుకుంటాం, ఉండవు. అదే. సో ఏంటంటే అది వచ్చిందని కాదు, వచ్చింది సరే, దా ప్రతి టెక్నాలజీ ఇప్పుడు ఆకాశానికి అంటుతుందండి. మూన్లోకి వెళ్ళిపోతున్నారు ఇల్లులు కట్టుకోవడానికి మనుషులు. మనం ఇంకా భూమి మీద టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇదే ఇది అది ఇంకొకటి కాదు రెండు కాదు, ఇన్నిటితో మనకి ఫుల్గా డెవలప్మెంట్ వచ్చేసింది. ఏది ఇంపాసిబుల్ అన్నది లేదు. పిల్లల్ని ఆ ఒక బరువులాగా పిల్లలు ఆ బిహేవియర్ అలా చూయిస్తున్నారని చెప్పి ఒక పక్కన పడేసే పరిస్థితి అవసరమే లేదు. వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పనులు చేసుకునేలాగా మనం గైడ్ చేయగలం. పేరెంట్స్కి ట్రైన్ చేస్తాము, పిల్లలకి మనం ట్రైన్ చేస్తాము ఎలా చేయాలి ఏంటి. గైడెన్సే కదండి, ఇప్పుడు ఇలా చేయాలని తెలిస్తే మనం చేసుకోలేమా? ఖచ్చితంగా. అది ప్రొఫెషనల్గా చేస్తే మనకు పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటుంది అని తెలిస్తే ఖచ్చితంగా మనం అప్రోచ్ అయ్యి చేసుకోగలం. సో ఆ బిహేవియర్స్ అన్నది అలా ఉంటుంది, ఇలా రికగ్నైజ్ చేసుకోవాలి. కొందరు ఉంటారండి లెర్నింగ్ డిజేబుల్డ్ అంటాం. ఇదేంటి, మనకి స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు, నార్మల్గా పిల్లలతోనే కలుస్తారు, చూస్తారు, ఆడతారు, ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయి ఆర్ట్లో, ఎక్సలెంట్ ఫిజికల్లో మోటార్ స్కిల్స్ ఉంటాయి, కానీ చదవలేరు, రాయలేరు. తారే జమీన్ పర్ చూసాం మనం, అందులో అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థమైన వాళ్ళకి అదొక చైల్డ్, వాడికి ఏదో చదువులో ప్రాబ్లం ఉంది, అంతే. అది అదొక లెర్నింగ్ డిజబిలిటీ. ఓకే. చదవలేకపోవడం ఒక ప్రాబ్లం, అందులో రాయలేకపోవడం ఒక ప్రాబ్లము. అంటే చేతులు పనిచేయక రాయలేకపోవడం కాదు, అది ప్రాసెస్. మనకి ఇప్పుడు చూడండి, లోబు మనకి ఆపోజిట్ లోబ్లో పడి మనం రాసినప్పుడు సీదాగా వచ్చి మనకి పేపర్ మీద పడుతుంది, అక్కడ ఈ ప్రాసెస్ జరగదు. అందుకని ఏంటంటే వాళ్ళకి అవగాహన అన్నది అది చూడగానే వాళ్ళకి ఇంకేదో లాంగ్వేజ్లా కనబడుతుంది. ఇప్పుడు మీరు నేనే ఉన్నానండి, మన హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఏ బెంగాలీయో ఏ మరాఠీయో చూయిస్తే అన్ని తల మీద నుండి వెళ్ళిపోవండి మనకి. ఆ పిల్లలకి అదే జరుగుతుంది. ఓకే. సో ఏంటి మనం చేయాల్సింది, ఇది రెక్టిఫై అవుతుందా? ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, గ్రేడ్స్ వస్తాయా? లైఫ్లో ఏమైనా చేయగలరా? లైఫ్లో ఏమైనా అవ్వగలరా? ఖచ్చితంగా అవ్వగలరు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ లెర్నింగ్ డిజేబుల్డ్ అండి. మీరు నేను మా ప్యానెల్లో లేవు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఫేమస్ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్ట్ కిందే తెలుసు మనకి లెర్నింగ్ డిజేబుల్డ్గా తెలియదు. సో అంటే చేయగలిగాడు కాబట్టి, గైడెన్స్ దొరికింది కాబట్టి అక్కడికి వెళ్ళాడు. అంటే చెయ్యలేందంటూ ఏదీ లేదు, ఖచ్చితంగా కరెక్ట్ దారి పట్టుకుంటే ఆకాశాన్ని మన పిల్లల్ని మనం అంటించగలం అన్నది వాళ్ళు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అండి. సో ఈ విధంగా ఏంటంటే మనం బిహేవియర్స్ తెలుసుకుని, బిహేవియర్స్ని కరెక్ట్గా పిల్లల్ని అర్థం చేసుకుని, పిల్లలతో మాట్లాడి ఇది కరెక్ట్ ఇది కాదు అన్నది డిఫరెంట్ వేలో ఏజ్ వైజ్ మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేసేది ఉంటుంది, ఏజ్ వైజ్ మనకు వాళ్ళకి అర్థం చేయించేది ఉంటుంది. ఆ విధంగా మనం అర్థం చేయిస్తూ ఉంటే ఏంటంటే ఎలా చేయాలి ఏంటి అన్నది అది ఇండివిజువల్ చైల్డ్ని బట్టి ఉంటుంది. ఓకే. నా మెంటాలిటీ వేరుంటుంది, ఎక్స్ మెంటాలిటీ వేరుంటుంది, వై మెంటాలిటీ వేరుంటుంది. సో ఆ మెంటాలిటీస్ని బట్టి మనం పట్టుకుని ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎక్స్కి ఒక టెక్నిక్ వాడారు కదా, అదే వైకి వాడేద్దామంటే పనికిరాదు. అవును. వాడికి పనికి వచ్చింది కదండి, వీడికి ఇంకా అవ్వట్లేదండి అంటే వీడి మెంటాలిటీ వేరు కదా. నువ్వు ఒకటే మందు అందరికి వేసేస్తే ఎక్కడ సెట్ అవుతుంది? క్యాన్సర్కి మందు వేరు, మనకి జ్వరానికి మందు వేరు, జలుబుకి మందు వేరు, అన్నిటికీ ఒకటే వేస్తానంటే సెట్ కాదు. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక్కొక్కటి ఒక్కోలాగా చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా పర్సనల్గా ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది ఫిక్స్ చేసుకుని ముందుకెళ్తే సాధించలేంది, రెక్టిఫై అవ్వండి అన్నది ఏదీ లేదండి. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అది 100% సొల్యూషన్ దొరుకుతుందా అంటే 100% దేనికి సొల్యూషన్ ఉండదండి. కానీ ఈ 0, 50%, 60%లో అయితే మనం ఉండం. ఖచ్చితంగా ఇండివిజువల్గా ఏ పర్సన్ 100% పర్ఫెక్ట్ కాదు, ప్రతి మనిషిలో ల్యాకునాస్ ఉన్నాయి. సో
అది ఇండివిజువల్గా మన కాలు మీద మనం నించుని మన ఎర్నింగ్ మనం చేసుకోగలుగుతున్నామా లేదా అన్నది అది మెయిన్ టార్గెట్. అది మనం హెల్ప్ చేయగలగాలండి పిల్లల్ని. సో ఈ బిహేవియర్ అన్నది మనం కరెక్ట్గా పాజిటివ్ బిహేవియరా నెగిటివ్ బిహేవియరా బిహేవియరల్ ప్రాబ్లమా అన్నది రికగ్నైజ్ చేసుకుని మనం దానికి అనుగుణంగా పిల్లలకి హెల్ప్ చేస్తే దట్ విల్ డూ వండర్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, చాలామంది సైకలాజికల్గా ప్రాబ్లం ఉండి ఇలా బిహేవియర్ పిల్లల బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండి చాలామంది ఇంట్లో వాళ్ళ మాట వినడు పిల్లలు. సో అటువంటి పేరెంట్స్ కూడా బయటికి చెప్పుకోలేక అంటే బంధువుల్లో చెప్పుకుంటే నా పిల్లోడు ఇలా అని చెప్పేసి బాధపడుతూ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మేడం. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీ దగ్గరికి రావాలి, మీ సెషన్ తీసుకోవాలి అంటే ఎలా రావచ్చు? అండ్ మీ డేట్స్ ఏ టైంలో అవైలబుల్ ఉంటాయి మేడం? ష్యూర్ అండి. మీకు కింద నంబర్ ఒకటి స్క్రాల్ అవుతుంది చూడండి, మీరు ఆ నంబర్ కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్, మీరు ఈ ఊర్లోనే ఉండాలి, హైదరాబాద్లోనే ఉండాలి, విశాఖపట్నంలోనే ఉండాలని కాదు, లోకల్లో మీరు ఏ ప్లేస్లో నుండైనా ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మా ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు, నా అవైలబుల్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో మీకు చెప్తారు, దాన్ని బట్టి మనం కలుద్దాము. విల్ డూ ద బెస్ట్ ఫర్ ద చైల్డ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.